అరచేయాలి దోషులు వెంటనే దోషులు వెంటనే ఆయన ఎంత మానసిక వేదన గురై చనిపోయినాడు, నరకం చూపించే వరకు వదిలిపెట్టేది లేదు. చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ మీకు మేము అండగా ఉండి పోరాడతాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇమ్మీడియట్లీ ఆ చెరువును మీకు అప్పగించే విధంగా మత్స్యకార అధికారులతో కూడా మాట్లాడి మీకు న్యాయం చేసే పోతాం. ధైర్యంగా ఉండండి. 6 లక్షలు పెట్టాడు సార్ అప్పుడు, ఇప్పుడు 18 లక్షలు అడుగుతాను. అంతకుముందు రాసిన బుక్ అడగతాడు అది కూడా మాట్లాడతాను. అంతకుముందు చెరువు చేపలు పెట్టినప్పుడు రాసుకున్నాం, నేను కూడా రాస్తాను సార్ లెక్కలో, నా పెద్ద కొడుకు రాసింది, మా తమ్ము ముగ్గురు రైటింగ్ లో ఉండేటట్లు చూపించా సార్. మీరు ఇంటి పోలీసు సార్ ఇది మా రైటింగ్ మా తమ్ముడు మూడు చూపిస్తూ చెరువులు రెండు ఇతను అఫీషియల్ గా అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ భవన్ అనే చెరువు ఇతని అప్పుడు హైవే ఉంది సార్, ఇంటి రోడ్ మెయిన్ రోడ్కి ఇంటి చుట్టూ సుకుమార్ రెడ్డి అనే అతను చేసుకున్నారు. ఈ ఇల్లు ఎట్లయినా కానీ స్వాధీనం చేసుకోవాలని ఇది తాకట్టు పెట్టే రకం చేసి ఇట్లా రకరకాల దుర్మార్గాలు చేయడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అప్పుడు పిల్లలు మన అమ్మ నాన్న సరే ఎవరే పిల్లలు చెప్పమ్మా బాబు చెప్పు చెప్పు చంద్రబాబు సార్ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉంటున్నామని మమ్మల్ని అయ్యా వందనాలు అయ్యా నాకు ఒక కొడుకు అయ్యా, నా కొడుకు నోళ్ళ చిత్ర ఏమి చేసి చెరువులు కొనుక్కుంటే నీళ్ళు చేపలు పడుకొని అయ్యా జగదీశ్ రెడ్డి జగదీశ్ రెడ్డి అయ్యా నాకు అడ్డ వచ్చింది, ఇంకా అందరూ సాయం చేశారు అయ్యా, నాకు వాళ్ళు ఎదురైనయ్యా నన్ను అన్యాయం చేసింది, నా బిడ్డ చంపేసి వాళ్ళైనయ్యా అయ్యవారు నా పేరు కొండమ్మ సార్. దీనికి కాపలాగా దానికి మేత పిల్ల మొత్తం 20 లక్షలు ఫైల్ అయిపోయింది. మా భర్త సాక్స్ జగదీష్ రెడ్డి సురేష్ రెడ్డి న్యాయం చేయండి, మాకు ఏ ఒక్క నా బిడ్డలకి నాకు న్యాయం చేయండి సార్, మా ఇంటికి చెప్పదు కావాలి.
అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా వెనక్కి దండం పెడతాము. గిరాల కర్ణాటకనే ఒక దళితుడు చేపల చెరువులు జీవనోపాధి కలిగి మత్స్యకార సంస్థ నుంచి సబ్లీజ్ తీసుకుని రెండు చెరువులు దాదాపు 20-25 లక్షలు అప్పు చేసి ఆ చెరువుల్లో చేపల్ని పెంచుకొని తన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దళితుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, సురేష్ రెడ్డి అనే వ్యక్తులు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యకు బలవన్మరణానికి ప్రత్యక్షంగా వీళ్ళ దుర్మార్గాలు దౌర్జన్యాలే కారణమని మరణ వాంగ్మూల్యం లెటర్ రాసి నా చావుకు కారణం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి కారణమని చెప్పేసి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తుల్లాగా పంచభూతాలని సైతం కబ్జాలు చేసేటువంటి దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నటువంటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిఎస్పీ గారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే, 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే చలో కావలికి పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో వేలాది మంది కావలికి చేరుకొని ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఇదే నెల్లూరు జిల్లా ఎస్పీ గారి పరిధిలో ఉన్నటువంటి అనేక సంఘటనల్లో దళితుల్ని కొట్టి చంపినా కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఈ విషయంలో కూడా న్యాయం జరగదని చెప్పి ఈ పోలీసుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేగా తన అక్రమ సంపాదనలో ఈ ప్రాంతపు ఎమ్మెల్యేకి వాటా ఉందనేది వాస్తవం. చెరువులు, రెండు చెరువులు పెట్టుబడులు పెట్టి మత్స్యకార సంస్థకి 6-6 లక్షల రూపాయలు తను చెల్లించి ఒక్క చేప కూడా పట్టుకోవడానికి వీల్లేదని చెప్పి దౌర్జన్యంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చేపలు పట్టుకొని అమ్ముకొని, అంటే దళితులు వ్యాపారం చేయకూడదు. ఇక్కడ లేఅవుట్ జగనన్న లేఅవుట్ పేరు మీద ఎస్సీ ఎస్టీ రైతుల భూములు 5 లక్షలకి 6 లక్షలకి ఎకరా సేకరించి ఒక్కొక్క ఎకరా 40 లక్షలు 50 లక్షలు ప్రభుత్వానికి అమ్మి అక్కడ సదును చేయడానికి ఆ గ్రావెల్ ను కూడా ఇతర లేఅవుట్లకు అమ్ముకొని సదును చేయడానికి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకొని, అంటే ఇటువంటి దుర్మార్గాలన్నీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కనుసైల్లో, ఎమ్మెల్యే అనుమతితో జరుగుతున్న కరుణాకర్ ఇంటి చుట్టూ స్థలాన్ని సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేసి ఒక మాల కులస్థుడికి సంబంధించిన ఇంటిని కబ్జా చేస్తే అక్కడ ఉన్నటువంటి సైటు ఒక కాంప్లెక్స్ కానీ కళ్యాణ మండపం కానీ వస్తుంది. అక్కడ కట్టుకోవడానికి ఇతనికి ఈ దళితుడి ఇల్లు అడ్డం వచ్చింది కాబట్టి ఆ ఇంటిని కుదవ పెట్టుకునే విధంగా ప్రయత్నం చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అన్ని రకాలుగా కరుణాకర్ని మానసిక క్షోభకు గురి చేసి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నటువంటి ఒక దళిత తండ్రి ఆత్మహత్యకు కారణమైనటువంటి జగదీశ్ రెడ్డిని, సురేష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎస్ఎల్ఎస్సీ కమిషన్ వచ్చి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటి మీద విచారణ చేసి న్యాయం చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ గడ్డి బీగుతుందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత ద్రోహి ముఖ్యమంత్రి పాలనలో దళితుల మీదనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏదైతే దళిత కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు, ఒకవేళ ఇప్పుడు ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో తప్పించుకున్న ఏదైతే ఈ ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూల్చి విగ్రహం మెడకి తాడేసి ఈడ్చుకు వెళ్ళావు రే కేతిరెడ్డి, దళితుల్ని చంపావు, దళితుల్ని మరణానికి కారణమయ్యావు, ఖచ్చితంగా నీ మెడకు తాడేసి ఈ కావలి ప్రాంతంలో ఈడ్చుకెళ్లేంత వరకు దళితులు వదిలిపెట్టరని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు.